యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ఫలితాల్లో తెలుగు తేజాలు మెరిసారు అందులో సంకేత్ ఒకరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సంకేత్ యూపీఎస్సీ ఫలితాల్లో ముప్పై ఐదవ ర్యాంకు సాధించారు ప్రస్తుతం మనతో సంకేత్ ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం సంకేత్ ముందుగా మీకు చాలా కంగ్రాచులేషన్స్ అంటే ఈ స్టేజ్కి రావడానికి మీరు ఎంతో చాలా కష్టపడి ఉంటారు ఇది మీకు డెఫినెట్గా ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పొచ్చు సో ఎట్లా ఫీల్ అవుతున్నారు సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ నా ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా బాగా ర్యాంక్ వచ్చింది సో ప్రెసెంట్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీ కాల్ చేస్తున్నారు అండ్ వచ్చి కలుస్తున్నారు సో అందరితోనే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే సో అంటే ఇప్పుడు ఇది మీరు ఫస్ట్ అటెంప్ట్ అనుకోవచ్చా దీనికన్నా ముందు అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ మీ జాబ్ ప్రొఫైల్ కానీ ఎలా ఉండేది ఓకే ఫస్ట్ నేను నా స్కూల్ నా స్కూలింగ్ అంతా ఇక్కడే జరిగింది హైదరాబాద్లో దాని తర్వాత నేను ఐఐటీ ఢిల్లీ నుంచి బీటెక్ చేశాను మెకానికల్ ఇంజనీరింగ్లో దాని తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో నుంచి మళ్ళీ జాబ్కి వెళ్ళాను జపాన్లో వెళ్ళాను యాజ్ అ రీసెర్చ్ ఇంజనీర్ తర్వాత వన్ ఇయర్ చేసి మళ్ళీ నాకు రీసెర్చ్లో ఇంట్రెస్ట్ వచ్చేసి మళ్ళీ వచ్చాను మళ్ళీ వచ్చి ఐఐటీ ఢిల్లీలోనే మాస్టర్స్ చేశాను మళ్ళీ రీసెర్చ్లో సో టూ ఇయర్స్ అది చేశాక నాకు మళ్ళీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ది సొసైటీ అని అనిపించింది ఇంకా ఇంకా ఎక్కువ చేయాలి అని చెప్పి సో అప్పుడు సివిల్ సర్వీసెస్ అనేది ఎక్స్ప్లోర్ చేశాక దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు డూ అని చెప్పి నాకు ఒక క్లారిటీ వచ్చాక దాన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మే అరౌండ్ ఏప్రిల్ మే ఎగ్జాక్ట్లీ టూ ఇయర్స్ టైం ముందు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సో ఫస్ట్ ఇయర్లో ప్రిపరేషన్తో పాటే నేను ఒక అటెంప్ట్ ఇచ్చేద్దామని మార్క్ లాగా ఇచ్చేద్దామని అనుకున్నాను బట్ ఫార్చునేట్లీ ప్రీలిమ్స్ మెయిన్స్ క్లియర్ అయ్యాయి ఇంటర్వ్యూ దాకా కూడా వెళ్ళాను బట్ లిస్ట్లో నేను రాలేదు అట్ ద సేమ్ టైమ్ ఐ టుక్ దిస్ అట్ ద లెర్నింగ్ అనమాట చూసుకున్నాను నా మార్క్స్లో ఎక్కడ తక్కువ పోయింది సిలబస్ ఎక్కడ కంప్లీట్ అవ్వలేదు అన్నీ చూసుకొని ఈసారి సెకండ్ అటెంప్ట్లో థర్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది అండ్ సో దిస్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ సో అంటే చాలామంది జనరల్గా ఈసారి అనే కాదు ఎప్పుడు చూసినా కూడా ఈ సివిల్స్ ఫలితాలు ఎక్కువగా ఐఐటీ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు ఏంటి పర్టికులర్ ఐఐటికి వెళ్తారు అంటే అది కూడా ఒక టాప్ మోస్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంటారు ఏంటి ఐఐటి అని వారికి ఎట్లా ఉంటుంది రైట్ సో ఐఐటి చేశాక ఎస్పెషల్లీ సార్ రెండు డిగ్రీలు ఐఐటీ నుంచి చేశాక నాకు ఒక మాట అయితే నేను చెప్తాను డెఫినెట్గా ఐఐటీ చేయడం వలన అయితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే అంటే ఐఐటీలో ఏదో సివిల్ సర్వీసెస్ గురించి చెప్తారని కాదు డెఫినెట్గా మా వాళ్ళ ఇంజనీరింగ్ మా ఇంజనీరింగ్ మేము చేసుకుంటాం బట్ అక్కడ ఐఐటీ ఈజ్ అ ప్లేస్ వేర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ బ్యాక్గ్రౌండ్స్ వస్తారనమాట ఆల్ అన్ని బ్యాక్గ్రౌండ్స్ నుంచి అన్ని కమ్యూనిటీస్ నుంచి ప్లస్ అన్ని కాంపిటెన్సీస్ తీసుకొని వస్తారు సో న్యాచురలీ ఒకవేళ ఎవరైనా అక్కడికి వెళ్తే ఒక వంద నేను నేనున్నానంటే ఐ విల్ ట్రై టు బీ బెటర్ దెన్ దెమ్ అండ్ మిగతా తొంభై తొంభై మంది కూడా అదే చేస్తారు సో ఈవెన్చువలీ నా బెస్ట్ తీసుకోవడానికి ఎవ్రీబడీ ఈస్ ట్రయింగ్ టు గెట్ దర్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ సో దట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఫ్రమ్ ఎన్ ఐటీ అని చెప్తాను యా సో అంటే ఇప్పుడు మీ ప్రిపరేషన్ ఎన్ని ఇయర్స్ నుంచి కొనసాగుతుండేది ఎట్లా ఉండేది అంటే ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళారా ఓన్ ప్రిపరేషనా సో ఎట్లా ఉండేది రైట్ సో నేను ఇప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ టూ ఇయర్స్ అగో మే ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్ మే ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైం నుంచి స్టార్ట్ చేశాను అండ్ మీరు చెప్పినట్టు నేను ఇంజనీరింగ్ నా బ్యాక్గ్రౌండ్ అంతా ఇంజనీరింగ్ సైన్స్ కాబట్టి ఇనిషియల్గా నాకు చాలా ఏమంటారు లాస్ట్గా అనిపించింది నాకు సివిల్ సర్వీసెస్ అంటే ఏంటో అసలు అర్థం కాలేదు సో నాచురల్లీ నేను ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళాను వెళ్ళి ఒక టూ త్రీ మంత్స్ వెళ్ళాను దాని తర్వాత నేను ప్రిలిమ్స్ కూడా ఇచ్చేసాను అనమాట ఇచ్చాక నాకు అంటే యూపీఎస్సి ప్రిలిమ్స్ ఇచ్చాక నాకు ఏమర్థమైందంటే ఓకే యూపీఎస్సీ రిక్వైర్మెంట్స్ అనేది చాలా డిఫరెంట్ అండ్ దాన్ని ఒక కోచింగ్ సెంటర్ అయినా ఒక బుక్ అయినా ఏం దానికి జస్టిస్ చేయలేవు సో నేను కోచింగ్ వదిలేసి నేను సెల్ఫ్ స్టడీ మీదే దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను సో ఐ వన్ ఇయర్ ప్రిపేర్ చేసి వన్ ఇయర్ వన్ ఇయర్ కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి వన్ ఇయర్ ఎగ్జామ్ ప్రాసెస్ అయింది సో ఆఫ్టర్ టూ ఇయర్స్ నేను ఇక్కడ ర్యాంక్ సాధించడం జరిగిందండి సో జనరల్గా ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది అంటే చాలామంది గంటలు గంటల పాటు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు కొందరు చాలా టాక్టికల్గా కూడా చదువుతూ ఉంటారు సో మీ అప్రోచ్ ఎట్లా ఉండేది ఏం చెప్తారు సో నేను అన్నట్టు నాకు స్టార్టింగ్లోనే అంటే నాకు అప్పుడే నాకు ఫస్ట్లోనే చూశాను నేను అండ్ నాకు అర్థమైంది ఏంటంటే యూపీఎస్సిలో చదివే చదవాల్సిన దానికంటే చదవకూడది చాలా ఉంది సో అవి ఫస్ట్ ఫ్యూ మంత్స్లోనే ఫస్ట్ ఫ్యూ వీక్స్లోనే క్లియర్ చేసుకోవడం అనేది సంథింగ్ దట్ చాలా పీపుల్ మిస్ అవుతారు సో ఫస్ట్ నుంచే నేను చాలా ఏమంటారు షార్ట్ చేసుకున్నాను అనమాట ఏది చదవాలో ఏది చదవలేదు ఎలా చేశాను అంటే టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ వన్ ఏంటంటే యూపీఎస్సి సిలబస్ జస్ట్ త్రీ టు ఫోర్ పేజెస్లో యూపీఎస్సి సిలబస్ ఇచ్చేసిద్ది సో యూపీఎస్సి అనేది ప్రతి సబ్జెక్ట్కి ఒక బుల్లెట్ పాయింట్ లాగా సిలబస్ ఇస్తుంది సో ఈచ్ బుల్లెట్ పాయింట్ మీద నేను వర్క్ చేశాను అండ్ నెంబర్ టూ ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆఫ్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ సో ఈ యూపీఎస్సీ బుక్ అనేది నా ఎప్పుడు నా చేతిలో ఉండేది ఎప్పుడు కూడా నేను నాకు ప్రిపరేషన్ నాకు కరెక్ట్గా అయిందా లేదా అనేది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూసి టెస్ట్ చేసేసుకుంటే టెస్ట్ చేసుకునేవాడిని సో అలా నాది ఏమంటారు సెల్ఫ్ ఫీడ్బ్యాక్తోనే నేను ఐ మీన్ ప్రిపరేషన్ రివిజన్ అన్నీ చేసుకున్నాను సో ఐ థింక్ దట్ ఈస్ ద వే ఫార్వర్డ్ చాలామంది ప్రిపరేషన్ అవుతూనే ఉంటారు సో ఎగ్జామ్ దగ్గరికి వచ్చిందంటే చాలా టెన్షన్ గురవుతూ ఉంటారు సో ఎగ్జామ్ ముందు వన్ టూ మంత్స్ ముందు ఎట్లా ఉండాలంట ప్రిపరేషన్ రైట్ సో ఒక పెద్ద మిస్టేక్ ఏమవుతుంది అంటే నాతో కూడా జరిగింది బట్ ఫార్చునేట్లీ నేను రియలైజ్ అయ్యాను కాబట్టి నేను అట్టుకోగలిగాను ఏంటంటే ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఇంటర్వ్యూ అయినా మనకి ఎగ్జామ్కి ముందే మన పీక్ పర్ఫార్మెన్స్ అనేది వచ్చేసిద్ది మనం చాలా మార్క్ టెస్ట్ తీసుకుంటాం ఇంటర్వ్యూస్ కూడా మార్క్స్ చేస్తాం అండ్ ఎగ్జామ్కి మేబీ టెన్ డేస్ ముందే సెవెన్ డేస్ ముందే వన్ వీక్ ముందే మనకి చాలా హై లెవెల్ ఆఫ్ ఏమంటారు ఎక్స్పర్టీస్ వచ్చేసిద్ది అండ్ అది వచ్చాక కాస్త లూజన్ అయి ఇదైపోతారనమాట చుల్క ఏమంటారు అంటే ఈజ్ అయిపోతారు అనమాట సో ఆ లెవెల్ ఆఫ్ ఒకసారి ఆ పీక్ వచ్చాక జస్ట్ మనకి ఇంకా ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ క ఆ పీక్ అనేది కంటిన్యూస్గా మెయింటైన్ చేసాము అనుకో ఎగ్జాక్ట్లీ జస్ట్ ఫ్యూ డేస్ బిఫోర్ ది ఎగ్జామ్ ఐ థింక్ ఎగ్జామ్ కూడా చాలా కంఫర్టబుల్గా రాస్తారు అండ్ ఐ నా హ్యాపీగా నాకు ఇది సెకండ్ అటెంప్ట్లో రియలైజ్ అయింది అండ్ ఆ స్ట్రెస్ అనేది నాకు ఇంకా కలగలేదు సెకండ్ అటెంప్ట్లో సో ఇప్పుడు మీకు థర్టీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది కదా సో అంటే ఏ సర్వీస్లో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మీరు అనుకున్నటువంటి సర్వీస్లో వచ్చేటువంటి అవకాశం సో నాకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనే ఉండింది అండ్ ఈ ర్యాంక్తో డెఫినెట్గా ఐఏఎస్ వస్తుంది అని అనుకుంటున్నాను అండ్ రిగార్డింగ్ క్యాడర్ అనేది ఇంకా ఫ్యూచర్లో ఒక టూ త్రీ మంత్స్లో డిసైడ్ అవుతుంది సో బేస్డ్ ఆన్ ద వేకెన్సీస్ స్టేట్స్కి ఎలా వేకెన్సీస్ ఉంటాయో ఇన్సైడర్ సీట్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి స్టేట్ క్యాడర్ డిసైడ్ అవుతుంది సో అది ఒక టూ త్రీ మంత్స్లో అర్థమైపోతుంది ఓకే అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టు మీకు ఐఏఎస్ రావాలని కంపల్సరీగా కోరుకుంటున్నాం సో మీకు నేను సర్వీస్లో జాయిన్ కావాలని ఈ పని చేయాలి అనే మెదడ్లో ఏమన్నా రైట్ ఒకటి ఏంటంటే స్పెసిఫిక్గా పని కాకుండా ఐఏఎస్ అనేది అన్ని సెక్టర్స్లో ఏదో ఒకటి చేయాలి మనం ఎడ్యుకేషన్ ఫుడ్ ఫుడ్ సెక్యూరిటీ హెల్త్ అయినా అగ్రికల్చర్ అయినా ఎనర్జీ అయినా వాటర్ కన్జర్వేషన్ అయినా సో అది అని అది దాంట్లో దాని అంత అదే అదొక ఎక్సైట్మెంట్ అండి అంటే అన్నిట్లో ఏదో ఒకటి చేయాలని బట్ దాన్ దాని తప్ప నాకు కూడా కొన్ని ఫీల్డ్స్లో వర్క్ చేయాలని ఉండింది ఏంటంటే ఒకటి ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ బికాస్ నేను చాలా చూసాను చిన్నప్పటి నుంచి అండ్ దాని మీద వర్క్ చేయాలనుకుంటున్నాను సెకండ్ ఏంటంటే నాకు ఏదైతే టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉందో నేను ఏదైతే చాలా మం నేను మంచి ఎడ్యుకేషన్ రిసీవ్ చేశాను అండ్ మంచి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంది సో ఈ రెండింటినీ నేను మళ్ళీ తిరిగిద్దాం అనుకుంటున్నాను సంహౌ ఇన్ ద సొసైటీ సో ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొద్దిగా నేను కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్లస్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి మన సొసైటీలో టెక్నికల్ సొల్యూషన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని చూస్తున్నాను సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను దానికి సో అంటే చాలామంది ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయినా సెకండ్ అటెంప్ట్లో ఫెయిల్ అయినా కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు డిప్రెషన్ గురవుతూ ఉంటారు సో మీరేమైనా టార్గెట్ పెట్టుకున్నారా ఎన్ని ఇయర్స్లో క్లియర్ క్లియర్ చేయగలుగుతాను రైట్ సో నేను ఎగ్జాక్ట్లీ నేను డే వన్లోనే టార్గెట్ పెట్టుకున్నాను వన్ ఇయర్ ప్రిపేర్ అవ్వాలి వన్ ఇయర్ ఎగ్జామ్ రాయాలి బికాస్ ఎగ్జామ్ అనేది వన్ ఇయర్ ప్రాసెస్ సో దానికి వన్ ఇయర్ ప్రిపరేషన్ వన్ ఇయర్ ఎగ్జామ్ సో టూ ఇయర్స్లో నేను బయటపడాలి అనుకున్నాను బయటపడ్డాను సో ఆల్ ది బెస్ట్ అంటే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా చేరుకోవాలని అనుకుంటు కోరుకుంటున్నాము సో ఏమేంతో మాట్లాడేది మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలుసు సో రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే చిన్నతనంలో తాను చూసినటువంటి పరిస్థితుల నుంచే తనకు ఇలాంటి ఐఏఎస్ కావాలన్నటువంటి కోరిక పుట్టింది అంటున్నారు సంకేత సో ప్రిపరేషన్ టైంలో కూడా మంచి టాక్టిక్స్తో ప్రిపేర్ అవుతాయి అంటే అన్లిటి అన్లిటికల్ మోడ్తో పాటు ఓపెన్ మైండెడ్గా ఉండి కూడా ప్రిపేర్ అవుతాయి ఈ యూపీఎస్సీని క్లియర్ చేయడం పెద్దగా కష్టం కాకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా అయితే వ్యక్తం చేస్తున్నారు ఓవరాల్గా సంకేత అనుకున్నటువంటి ఐఏఎస్ ఆయన తీసుకున్నటువంటి లక్ష్యాలను తొందరలోనే ఆయన పూర్తి చేయాలని కూడా ఏబిఎన్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇటు రాజుతో శ్రవణ్ ఏబే ఆంధ్రజ్యోతి హైదరాబాద్